हाय अंडी, वेलकम टू माय चैनल। नेनु मुंदु वीडियो एलोवेरा एंड नीम सोप्स एला तैयार चेसुकोवालनि चूपिंचानु कदा, अदे विधंगा स्किन ग्लोइंग सोप कूडा तैयार चेयडं चूपिस्तानु। कोत्तगा एवरैना मन चैनल चूसिनट्लयिते प्लीज सब्सक्राइब माय चैनल, अदे बेल ऐकान क्लिक चेयडं मात्रं मर्चिपोवद्दु। ई सोप तयारीकि मुंदुगा रेंडु टमाटालु तीसुकोवाली, अदि मिक्सी जार लो वेसुकोनि मिक्सी पट्टाली। దాంట్లోనే కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, పసుపు అనేది ఒక స్పూను కొంచెం। అది మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంటుంది। తర్వాత బియ్యం పౌడర్ అంటే వరి పిండి రైస్ పౌడర్ ఉంటది కదా, అది 1.5 స్పూన్ యాడ్ చేశాను। తర్వాత పిఎస్ సోప్ తీసుకున్నాను, ఒక సోప్ ఐ పీసెస్ కింద కట్ చేసుకున్నాను ఈ విధంగా। మొత్తం ఇదే విధంగా పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా కరిగిపోతుంది। తర్వాత మిక్సీ పట్టింది ఉంటది కదా, చేతితో కొంచెం గట్టిగా ఇలా నొక్కితే చిన్న చిన్న పీసెస్ పెద్దవేమైనా ఉంటాయి మన చేతిలో ఉండిపోతే పక్కకి తీసేయచ్చు। ఉంచిన ప్రాబ్లం ఉండదు, మనం స్నానం చేసినప్పుడు పాత్రలో చిన్న చిన్నగా వస్తాయి కదా అని తీసేయడం। తర్వాత ఈ విటమిన్ క్యాప్సూల్స్ తీసుకున్నాను, అవి కూడా కొంచెం కట్ చేసి అందులో పిండేస్తాను। 2 క్యాప్సూల్స్ యాడ్ చేస్తాను దీంట్లో। నేను 1 సోపే తీసుకున్నాను కదా పిఎస్ సోపు, అందుకని 2 క్యాప్సూల్స్ యాడ్ చేస్తున్నాను। తర్వాత 1.5 స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను। మనకి ఈ సీజన్ లో ఏంటంటే ఈ సోప్ బాగా యూస్ అవుతది, కోకోనట్ ఆయిల్ 2 స్పూన్స్ అనే యాడ్ చేసుకోవచ్చు। తర్వాత మీకు కొంచెం పల్చగా ఉందంటే కనుక రోజ్ వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు। డ్రై స్కిన్ ఆయిలింగ్ స్కిన్ వాళ్ళకి రోజ్ వాటర్ బాగా పనిచేస్తుంది। ఇదే విధంగా గ్యాస్ మీద పాన్ పెట్టుకొని వాటర్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఈ బౌల్ పెట్టుకోవాలి, సోప్ పీసెస్ వేసిన బౌల్ ఇది। మనం ఆల్రెడీ మిక్స్ చేస్తాం కదా బాగా, అది కరిగిందో లేదో చూసాను ఒకసారి, కరిగింది కదా సోప్ అనేది। తర్వాత మనం మిక్సీ చేసినది ఉంటుంది కదా ఈ టమాటా పేస్ట్, అదంతా దీంట్లో వేసేయాలి। ఒక సింప్లో ఒక 5 మినిట్స్ కొంచెం దగ్గరికి అయ్యేలాగా ఇలా స్పూన్ తో తిప్పితే మనకి సోప్ అనే సోప్ రెడీ అవడానికి ఇది తయారవుతుంది। తర్వాత ఒక బౌల్ తీసుకుని దానికి కోకోనట్ ఆయిల్ వేసుకొని కొంచెం అప్లై చేయాలి, ఎందుకంటే ఈ సోప్ మిశ్రమం అంతా దీంట్లో వేసిన తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టేస్తే గట్టిగా అయిన తర్వాత సోప్ అనేది ఫ్రీగా వస్తుంది। ఈ సోప్కి మిశ్రమం అంతా ఈ బౌల్స్ లో వేసేసుకోవాలి। ఇలా వేసుకున్నాం కదా, ఇది బైట్ పెట్టుకున్నా కూడా మనకి సూప్ అనేది రెడీ అయిపోతుంది, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, త్వరగా అవ్వాలంటే కనుక ఫ్రిజ్ లో పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది। ఫ్రిజ్ లో పెట్టేసాను, తర్వాత తీసిన తర్వాత ఈ చాకుతో కొంచెం చుట్టూరు ఇలా అనుకుంటే సూప్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది। చూసారు కదా చాలా సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు। మనం 1 సోప్ అది తీసుకుంటే మనం ఇలా యాడ్ చేసుకుంటే ఒక 3 సోప్స్ అలా అవుతాయి। మన స్కిన్ మీద ఉన్న డస్ట్ అంతా కూడా బాగా క్లీన్ అవుతుంది, మన ఇంట్లో వాడుకునే వాటిల్తోనే కదా రెడీ చేసాం ఈ సోపు। ఇది యూస్ చేయడం వల్ల రిజల్ట్ అయితే బాగుంటుంది, స్కిన్ కొంచెం గ్లోగా వస్తుంది। ఈ సోప్ నేను ఫేస్ కి వాడి చూపిస్తాను ఒకసారి, నేను రగది బాగానే వస్తుంది। ఓకే, కొంచెం సోప్ తీసుకున్నాను కదా దానికి కొంచెం వాటర్ టచ్ చేసుకొని చూపిస్తాను మీకు। చూసారు కదా ఎంత చక్కగా వచ్చేస్తుంది, చాలా నీట్గా ఉంటుంది। మనకి ఈ సీజన్లో ఇలాంటి సోప్స్ అవసరం అవుతాయి।
గ్లిజరిన్ సోప్స్ కదా, ఇలాగే మనం ఇంట్లో ఇలాంటి అన్నీ ఎన్నో ఉపయోగించుకుంటే ఇలా సోప్స్ అన్ని రెడీ చేసుకోవచ్చు మనం. చూసారు కదా ఫేస్ వాష్ చేసుకున్నాక ఎలా ఉంటుంది, సూపర్గా వర్కౌట్ అవుతుంది. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. బిజీ బిజీ అయిపోతూ ఉంటాం కదా మనం, స్కిన్ మీద డస్ట్ అంతా క్లీన్ అవ్వడానికి సోప్ అయితే యూజ్ అవుతుంది. ఈ వీడియో యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను అందరికీ. ఇలా సోప్ రెడీ చేసుకున్నాక పేపర్ మీద పెట్టేసుకుంటే, పక్కన పెట్టుకుంటే మనకి చాలా నీట్గా సోప్స్ అనేవి గట్టిగా అయిపోతాయి. కొంచెం బాగా ఆరుతాయి, ఆరిన తర్వాత వాడుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.